నమస్తే, వెల్కమ్ టు ఛానల్ 369. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. కర్ణాటకలో రాజకీయాలు ఎలా మారుతున్నాయి, రాజకీయ సమీకరణాలు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది మనందరం చూస్తూనే ఉన్నాము. అంటే అక్కడ బీజేపీ నెగ్గుకొని వస్తుందా మళ్ళీ, లేకపోతే కాంగ్రెస్ బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ వస్తుందా, పైచేయి సాధిస్తుందా అనేసి మాత్రం యావత్ భారతం ఉత్కంఠతోని వెయిట్ చేస్తుంది. సో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అంటే, సౌత్ ఇండియాలో కాంగ్రెస్కి అండ్ బీజేపీకి కంచుకోటలు. ఈ కర్ణాటక అనుకో, కర్ణాటక రాజకీయం ఎలా ఉండబోతుందో ఈసారి మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే కర్ణాటకలో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇది అందరికి తెలిసిందే. సో అలాంటి తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తూ, అంటే తెలుగు వాళ్ళు బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలనేసి కొన్ని సంస్థలు అయితే ఇప్పటికే బయటకు వచ్చాయి. సో వాళ్ళు ఇలాంటి కొన్ని ఫొటోస్ వైరల్ చేస్తున్నారు, వీడియోస్ కొన్ని వైరల్ చేస్తున్నారు. సో పక్కన ఒక ఫోటో మాత్రం మనకు కనిపిస్తుంది. సో ఆ ట్వీట్ ఏంటంటే, ఆ ట్వీట్ సారాంశం కూడా మనం ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోవచ్చు. బికాస్ ఏదైతే హలాల్ అండ్ హిజాబ్ అనేసి కర్ణాటకలో లాస్ట్ ఇయర్ గొడవలు జరిగాయో, సో దానికి సంబంధించిన రెండు వాక్యాలని జోడించి, సో శాంతియుతంగా ఉన్న కర్ణాటకలో ఇలాంటి హలాల్ అండ్ హిజాబ్ గొడవల్ని తీసుకొని వచ్చింది బీజేపీయే. సో ఇలాంటి పార్టీని మళ్ళీ రానివ్వకూడదు అనేసి కొన్ని సంస్థలు మాత్రం వైరల్ చేస్తున్నాయి. నిజంగా ఈ హలాల్ అండ్ హిజాబ్ గొడవలు ఏంటి అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్గా ఈ హిజాబ్ గొడవ గురించి మాట్లాడుకుందాం. మన అందరికీ తెలిసిందే, అంటే ఎస్డిపిఐ అండ్ పిఎఫ్ఐ అనేసి ఏవైతే నిషేధిత సంస్థలు ఉన్నాయో, ఈ సంస్థలు కావాలని కర్ణాటకలోని ఒక ఊళ్ళో, అంటే మంగళూరు దగ్గర ఒక ఊళ్ళో ఈ గొడవలు అన్నవి సృష్టించారన్నమాట. అప్పటిదాకా ఒక కాలేజ్కి, కాలేజ్ యూనిఫామ్లో వెళ్ళే అమ్మాయిలు, మాకు యూనిఫామ్ అక్కర్లేదు, మేము హిజాబ్ ధరిస్తాము, మీకు మా అంటే మాకు మా ఇస్లాం పరద ఆచారం ఏదైతే ఉందో అదే మాకు ఇంపార్టెంట్ అనేసి వాళ్ళు ఈ పరద సంస్కృతిని కాలేజ్ వరకు తీసుకొచ్చారన్నమాట. సో దానికి కౌంటర్ చేస్తూ కొంతమంది హిందూ యువకులు, యువతీ యువకులు వాళ్ళు కూడా కాషాయ వస్త్రాలని ధరించి, సో మీకు అంటే ఎలాంటిదైతే యూనిఫామ్ లేదు అనేసి మీరు చెప్పుకుంటున్నారు, అలానే మాకు కూడా యూనిఫామ్ వద్దు, మేము కూడా మా మతాచారాల ప్రకారం ఇలా వస్తాము, అంటే కాలేజ్లో మేము కూడా ఇలానే పాల్గొంటాము క్లాసెస్లో అనేసి వాళ్ళు కూడా ఇలా ఎదురు దాడికి దిగడం జరిగిందన్నమాట. సో ఆ వివాదం చినికి చినికి గాలివానగా మారింది అండ్ తుఫాన్లాగా మారిన తర్వాత అక్కడ రాళ్ల వర్షం అండ్ చాలామంది పైన అటాక్స్ కూడా జరిగాయి. అండ్ కొంతమంది హిందూ యువకుల్ని అయితే కౌంటర్ అటాక్గా చంపేశారు కూడా. సో ఇలాంటి గొడవల్ని సృష్టించింది బీజేపీ అనేసి మాత్రం ఈ ట్వీట్ మనకు తెలియజెప్తుంది. కాకపోతే అది ఫాల్స్ అండి, ఎందుకంటే బీజేపీ అది సృష్టించలేదు, ఫస్ట్ సృష్టించింది ఎస్డిపిఐ అండ్ పిఎఫ్ అనేసి. సో వాటిని నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాల కింద గవర్నమెంట్ కూడా బుక్ చేసి వాళ్ళని పక్కన పాడేసింది. అండ్ ఈ హలాల్ గురించి, అక్కడ గొడవ ఏంటంటే, హలాల్ అన్నది ముస్లిం ఆచారం ప్రకారం ప్రతి ఫుడ్ పైన హలాల్ ఉండాలి అనేసి వాళ్ళ ఆచారం అలా పెట్టారు. సరే, ఇక్కడ హిందువులు చాలామంది దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే పవిత్ర మాసాల్లో, సో ఉపవాసాల్లో, ఉపవాస దీక్షల్లో వెజిటేరియన్గా ఎక్కువ మంది మనకు కనిపిస్తుంటారు అన్నమాట. ఏ పండుగ వచ్చినా కూడా వెజిటేరియన్గా అలా కనిపిస్తుంటారు. అలాంటి టైంలో కూడా ఈ హలాల్ ఎందుకు అనేసి, అండ్ దేవాలయ ప్రాంగణంలో చుట్టుపక్కన ఈ హలాల్ ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడదు అనేసి ఒక ఉద్యమం అన్నది స్టార్ట్ అయింది. నిజంగా ఇది బీజేపీ స్టార్ట్ చేసిందా, హిందూ సంస్థలు స్టార్ట్ చేశాయా అంటే హిందూ సంస్థలు స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. బీజేపీకి రాజకీయ కోణాల్లో వేరు ఉండొచ్చు, కాకపోతే హిందూ సంస్థలు అన్నవి ఎప్పుడు కూడా ఈ హిందుత్వము, హిందూయిజము అన్నది మనుగడలో ఉండాలి, అంటే వాటిని ఎవరు మర్చిపోకూడదు అనేసి మన సంస్కృతి, మన కల్చర్ ఏంటి అన్నది చెప్పుకోవడానికి ఈ హిందూ సంస్థలు పనిచేస్తూ ఉంటాయన్నమాట. సో అందులో భాగంగా ఎదుటి వాళ్ళు, అంటే ఎదుటి మతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్, వాళ్ళు వితౌట్ హలాల్ తినలేకపోయింది, అంటే వితౌట్ హలాల్ వాళ్ళు తినరు. అలాంటిది మనం ఎందుకు హలాల్ అనేసి ముద్రించబడిన కొన్ని ప్రోడక్ట్స్ని మనం తీసుకోవాలి, ఎందుకు మనము ఒక పద్ధతిలో మాంసాన్ని వాళ్ళు హలాల్ అనేసి కట్ చేసి ఇస్తే మనం దానికి డబ్బులు పెట్టి మనం ఎందుకు కొనాలి అనేసి ఈ హలాల్ పైన ఈ గొడవ మాత్రం పెరిగింది అనుకోవచ్చు. సో అలా హలాల్ మాకు అవసరం లేదు అనేసి చెప్పడం జరిగింది. అలానే కాకుండా కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో దేవాలయాల చుట్టుపక్కన షాప్స్ వాళ్ళు, వాళ్ళని కూడా టెంపుల్స్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా
మీరిక్కడ షాప్స్ నిర్వహించుకోవడానికి వీలు లేదు అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఎందుకంటే హిందువులు హిందూ వ్యాపారాలు ఇవన్నీ అక్కడ జరగాలి అనేసి, ఏదైనా మసీదుల సమీపంలో హిందువుల షాపులు ఏమైనా ఉంటే అక్కడ నుంచి ఖాళీ చేసేస్తారు. వేరే మతాలు ఇలా చేస్తున్నప్పుడు మేమెందుకు మా దేవాలయాల దగ్గర మీ దగ్గర నుంచి పూలు కొనాలి, అంటే మీరు శుచి శుభ్రంగా ఉండరు అనేసి. సో ఇలాంటివన్నీ రూల్స్ మీకు అలా అవన్నీ ఇస్లాం రూల్స్ ఉంటాయి, సో మాకు అవన్నీ అవసరం లేదు అనేసి కొంతమంది మఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హలాల్ వాటిపైన ఒక ఉద్యమం తీసుకొచ్చారు అనుకోవచ్చు. సో ఆ ఉద్యమం కాస్త ఇలా గొడవగా మారింది. సో హలాల్ అండ్ హిజాబ్ అన్నవి ఇవి. సో వీటిని బీజేపీ సృష్టించింది అనేసి కొన్ని సంస్థల వాళ్ళు ఇప్పుడు ఫేక్ ఇలాంటి ఇమేజెస్ అనేవి వైరల్ చేస్తున్నారు. సో మనం ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి, నిజంగా బీజేపీ ఇలాంటివి ప్లాన్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ చేస్తుందా, లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులు కలిసికట్టుగా మారి ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేసి.